ఈ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చేసిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముందుగా వేదిక మీదకి సవినయంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హీరో ఎంట్రీ అయిపోయింది కాబట్టి సభాధ్యక్షులు, ప్రముఖ రచయిత, దర్శకులు శ్రీ తనికళ్ళ భరణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగు సినిమాది ఒక అద్భుతమైన అఖండమైన చరిత్ర. తెలుగు సినిమా పుట్టిన సంవత్సరం రోజునే పుట్టి దాదాపుగా 61 ఏళ్లుగా తెలుగు సినిమాతో కలిసి ప్రయాణిస్తున్న ప్రముఖ రచయిత, జర్నలిస్టు, నటులు, దర్శకులు శ్రీ రావికొండలరావు గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నాయనా, సైలెన్స్ ప్లీజ్. ఏమంటే ఇది చాలా, ఇది సారస్వత సభ, ఒక పుస్తకావిష్కరణ. కొంచెం సంయమనం, కొంచెం డిగ్నిటీ. ఆర్చే వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితే బాగుంటుంది. అంతకన్నా చేసేది ఏమి. సైలెన్స్ ప్లీజ్. సభాయ నమః. రెంటాల జయదేవి చెప్పినట్టు ఒక పుస్తకం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక మహాకవి చెప్పాడు. రచయిత తనే పుస్తకం రాసుకుని, తనే ప్రింట్ చేసుకుని, తనే అమ్ముకోవడం కన్నా దౌర్భాగ్యం లేదు అని. అయినా సరే ఇవాళ ఎంతో కష్టపడి 100 ఏళ్ల తెలుగు చరిత్రని అక్కడక్కడ స్థాళీపులాక న్యాయంగా అక్కడ అక్కడ సేకరించి, ముఖ్యంగా చాలామందికి తెలియని విషయాల్ని, ముఖ్యంగా అంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదట సినిమా డైరెక్ట్ చేసిన తమిళ దర్శకుడి గురించి, తెలుగు దర్శకుడి గురించి, మలయాళ దర్శకుడి గురించి, కన్నడ, ఇలాగా అన్ని దక్షిణ భారతదేశం, అలాగే మన సచిత్రే బెంగాల్, ఇలాంటి మహానుభావుల జీవితాలు అంటే ఆరంభంలో మన తొలి సినిమా గురించి, ఆలమారా గురించి, సావిత్రి గారి గురించి, ఎస్వి రంగారావు, ఇలా మహోన్నతంగా ప్రతి వాళ్ళని పరిశీలించి పరిశోధించి ఒక పిహెచ్డి గ్రంథంలా తయారు చేశాడు మా తెలకపల్లి రవి. అందుకే తప్పకుండా, ఎందుకంటే ఇవాళ ఇందాక మా గురువుగారు గోపాలకృష్ణ గారు అంటున్నారు, ఇది చాలదేమో, చాలా పెద్ద పెద్ద హాల్ ఉండాల్సింది, కిక్కిరిసిపోయిన జనం అంటే. లేదు సార్, కిక్కిరిసిపోతేనే బాగా జనం బాగా నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే అక్కడ అక్కడ ఒడియాలు పెట్టినట్టు అది బాగుండదు అనుకున్నాను. దీనంతటికీ కారణం ఎవరో, ఈ జనానికి రావడానికి కారణం ఎవరో మీకు చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. కాకపోతే జనాకర్షణ అనేది పక్కన పెడితే ఆయనకి ముఖ్యంగా పుస్తకాల పట్ల, సాహిత్యం పట్ల అపారమైన ప్రేమ ఉంది. నాకు తెలిసి నేనే 2 పుస్తకాలు ఇచ్చాను ఆయనకి ప్రజెంటేషన్. అంటే పుస్తకం చదవడం పట్ల ఆసక్తి ఉంది. కేవలం ఆ సారస్వత ప్రియత్వం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇక్కడ రావడం ముఖ్య అతిథిగా జరిగింది. సార్, దానికి ధన్యవాదమే. ఇంకా మంచి మంచి పుస్తకాలు చదవాలని ఆశిస్తూ మేము ఇప్పుడు. బాబు బాబు, రాజకీయాలు తెలుసు, మీడియా తెలుసు, సినిమా తెలుసు, సాహిత్యం తెలుసు, మీరు మీ అభిమానం కూడా తెలుసు. నిజంగా మీ అభిమానం ప్రకటించదలుచుకుంటే నాయన, అభిమానం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అభిమానం ఉంది, సహకరించండి. మళ్ళీ చెప్పించుకోకండి, అధ్యక్షుల వారిని ఇబ్బంది పెట్టకండి. తమ్ముడు మనం ఈలలు వేసుకోవడానికి వేరే సభ పెట్టుకుందాం, మీకు దండం పెడతా.